వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరువేదుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం. వ్యక్తిగత విషయాలు చర్చించాలి అంటే మనకి అవతల మనిషితో అనుబంధంతో పాటు అనుకూల పరిస్థితులు కూడా ఉండాలి. దివ్య శృంగార నాయిక నాయకుడికి చేరువ కావడానికి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల గురించి చెలికత్తెలతో చర్చించడమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ అన్నమాచార్యులు వారి సంకీర్తనలోని సారాంశం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ శృంగార సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ జోసెఫ్ భట్ల. రాగం దేశ్, గానం అదితి భావరాజు, స్వాతి సూరి. Yeah.
చాలా మంగళకరంగా పాడారమ్మా. నేను మీ గురించి మీరు చెప్పండి, మీరేంటి స్టూడెంట్సా లేకపోతే జాబ్ చేస్తున్నారా, సిస్టర్సా, మీ గురువులు ఎవరు? నేను యుఎస్ఏలో ఉంటున్నాను సార్, న్యూజెర్సీలో ఉంటున్నాను ప్రస్తుతం. పద్మశ్రీ గారు అని హైదరాబాద్లో ఉంటారు, వాటి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను స్కైప్ ద్వారా. నేను ఎంఏ మ్యూజిక్ చేశానండి, నా పేరు స్వాతి సూరి. మా గురువు గారు శ్రీ మోదుముడి సుధాకర్ గారు, 10 ఏళ్ళు పైన ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఇప్పుడు శ్రీమతి నీలారాం గోపాల్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఇంకా ఎంఏ మ్యూజిక్ చేశాను, గ్రేడెడ్ ఆర్టిస్ట్ని. చాలా మంచిది, సంతోషం. మీ ఇద్దరు కూడా చాలా చక్కగా పాడారు. అందులో నీ వాయిస్ చాలా ప్రస్ఫుటంగా ఉంది, చాలా ప్రకాశవంతంగా ఉంది. స్వాతి, మీ వాయిస్ ఏంటంటే ఇప్పుడు తెలుగులో మామూలు తెలుగు, అచ్చ తెలుగు అని ఉన్నట్టుగానే గాత్రాల్లో కూడా తెలుగు గాత్రం, అచ్చ తెలుగు గాత్రం అని ఉంటాయి. సో స్వాతిది ఏంటంటే అచ్చ తెలుగు గాత్రం. ఇది ఒక టంగుటూ సూర్యకుమార్ గారు వారు వాళ్ళందరూ అటువంటి వాళ్ళందరూ గుర్తొచ్చారు. చక్కటి డిక్షన్ అది కూడా ఎక్కడో ఒక ఫోనెటిక్స్లోనే అర్థమవుతుంది. మీ ఇద్దరికీ కూడా మీ మీ ట్రైట్స్ మీకు ఉన్నాయి, చాలా చక్కగా మీరు ప్రకాశించారు. గాడ్ బ్లెస్ యూ. మీరు ఇంకా బాగా సాధన చేసి పేరు తెచ్చుకోవాలని నాకు ఆశిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ గారు చక్కగా దేశ రాగంలో మీరు స్వరపరిచి గురువుగారు ఆశ్చర్యపోతున్నట్టుగానే మళ్ళీ మీరు ఎక్కడెక్కడి నుంచో వెతికి మట్టిలో మాణిక్యాలన్నట్టుగా మీరు కొత్త కొత్త గాయనీయమణుల్ని మీరు ఇక్కడ పరిచయం చేశారు. మీకు ధన్యవాదాలు, అభినందనలు. కీరవాణి గారు గమనించిందే నాకు అనిపించింది. అయితే వారు శాస్త్రీయంగా చెప్పారు, నాకైతే దాన్ని ఎలా చెప్పాలో తెలియలేదు. కానీ ఆ అమ్మాయి గొంతు వింటుంటే ఆ పలికిన పలుకుబడి ఉంటుంది, ప్రత్యేకంగా నీ మగడు అనేది చివరిలో చిన్న జాగా ఇచ్చి పలికావమ్మా, ఇలా దెప్పుతుంటారే అది దృశ్యం కూడా కనిపించింది నాకు ఆ అనటంలో. నువ్వు నీ మగడు అని, ఘనుడే నీ మగడు అని అప్పుడు అనుకున్నాను నేను. ఇది అచ్చమైన తెలుగు అభివ్యక్తి అని. దాన్ని అంటే దెప్పడం అనేది మన సొంతమా సార్ తెలుగు వాళ్ళకి? ఘనుడే నీ మగడు అని దెప్పటం బహుశా నాకు తెలిసి తెలుగు వాళ్ళదే అనుకుంటాను. ఏమో ఇతర భాషలు నాకు తెలియవు కనుక, పైగా ఇతర భాషల వాళ్ళు ఎవళ్ళు నన్ను అలా దెప్పలేదు కనుక, దెప్పే అవకాశము లేదు కనుక అది అలా ఉంచుదాం. మంచి నేను అనుకునేది చెప్పాను, అంతకంటే అది కీరవాణి గారు చాలా స్పష్టంగా పట్టుకుని మీకు చెప్పారు. పాటలో ఉన్న సొగసు ఏమిటంటే ఏ చరణం ఎవరితో అనిపించాలో వారితోనే అనిపించారు. ఇంకొకరితో అనిపించలేదు, జమిలిగాను అనిపించలేదు ఏ ఒక్క చరణాన్ని. అది కూడా మీరు చాలా ఔచిత్యం పాటించారు. ఈ కమలాక్షుడు ఆయన, నేనేమో కలువ కంటిని అంటోంది ఈవిడ. భావం తెలుసా అమ్మా మీకు? అంతవరకే కాదు, కమలాక్షుడు అంటే ఆయన పుండరీక నేత్రుడు. అది సూర్యుడు ఉన్నప్పుడే వికసిస్తాయి అవి, చంద్రుడు ఉంటే ముడుచుకుపోతాయి. అంచేది నేనేం చెయ్యాలి ఇప్పుడు? ఆయనేమో పగటిపూట వికసించే కన్నులు ఆయనవి, రాత్రిపూట వికసించే కన్నులు నావి, మా ఇద్దరికీ సంసారం ఎలాగా అని అడుగుతోంది ఆవిడ. అందుకనేనమ్మా నీ భర్త చంద్ర సూర్య నయనుడు అంటుంది. నీ భర్తకి ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను సూర్యుడును. దేవుడికి సూర్యచంద్రులే నేత్రాలు ఉన్నారు, శివుడికి అగ్ని కూడా నేత్ర, మూడోది ఆయనకి. అంచేత నీకు ఇబ్బంది లేదు, ఆయనకి ఇబ్బంది లేదమ్మా, ఆయనకి సూర్యుడు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్ను అని ఇలా సమన్వయం చేసుకుంటూ వచ్చిన పాట ఇది. కమలాక్షుడాతడు కలువ కంటిని నేను, తమిగూటమిద్దరికి తగులుట ఎట్టే, జమడినందు పొరకి చంద్ర సూర్యుల కన్నులను అమరి ఉన్నాడు కదే. అది ఓ రమణుడు, జమడినందు పొరకి చంద్ర సూర్యుల కన్నులను అమరి ఉన్నాడు కదే. అతడు బింబాధరుడు, ఆయన అధరం ఎర్రగా ఉంటుంది దొండపండులాగా. నేనేమో పికవాణిని, పికము అంటే కోకిల లాంటి కంఠం నాది. కోకిల దొండపండుని తినేస్తుంది, ఆయన ఏమైపోవాలి పాపం, ఆయన పెదవి నేను కొరుక్కు తినేస్తే. అందుకనే ఆయన మాధవుడు అని పేరు పెట్టుకున్నాడు అన్నాడు. మాధవుడు అంటే సరే, మాధవుడు, గోవింద, మాధవ ఇలాంటివి ఉన్నాయి. మాధవుడు అంటే వసంతుడు అని కూడా అర్థం.
అంచేత వసంత ఋతువు వస్తే ఇటు బింబఫలానికి ఆనందమే, అటు పికమునకు ఆనందమే. కాబట్టి అలా సమన్వయం చేసుకుంటూ వచ్చి చివరికి ఆయన కౌస్తుభవక్షుడు, నేను లతాంగిని అంటుంది. కౌస్తుభం ఇంత బరువుగా ఉంటుంది, పేరులోనే బరువు ఉంది. అలాంటిది నేనేమో లతాంగిని, మా ఇద్దరికి ఎలా కుదురుతుందమ్మా అంటే ఘనుడు అంటుంది. ఘనుడు అంటే నీలమేఘశ్యాముడు, కాబట్టి కౌస్తుభవక్షుడైనా కుదురుతుంది. లతాంగివి కాబట్టి నిన్ను ఏపుగా నేవళంగా ఎదగటానికి అవకాశం ఇచ్చేటువంటి భర్త నీకు దొరికాడు అని. బింబాధరుడాతడు వికవాణిని నేను ఇంబువడరనిద్దరికి ఏటి పొందులే. ఇంకొకటి జోషులు గారు నాకు ఇక్కడ అనిపిస్తుంది, ఇప్పుడు తాను కౌస్తుభవక్షుడు ఉంది. నిజానికి ఇలాంటి పదాలు లలిత సంగీతంలో పలకటం కొంచెం క్లేశం ఉంది అందులో. కానీ ఇలాంటి సందర్భాల్లో నా సూచన ఏమిటంటే, తాను దగ్గర నువ్వు తీసేసిన ఇబ్బంది ఏం లేదు. ఆ నువ్వు తీసేస్తే కౌస్తుభవక్షుడు ఇంకొంచెం సులభంగా తేలిగ్గా విడివిడిగా పలకొచ్చునేమో అనిపించింది నాకు. తా కౌస్తుభవక్షుడు అన్నా అదే, తాను కౌస్తుభవక్షుడు అన్నా అదే. అక్షరం పొల్లుపోకుండానే అనే ఇది కాకుండా కొంచెం ఇలాంటివి స్వేచ్ఛ తీసుకోవచ్చేమో ఆలోచించండి. దానికి నేను అంతకంటే అనగలిగిన వాడిని కాదు. గొప్ప అంతరార్థాలతో ఉన్న మంచి శృంగార కీర్తన ఇది. దాన్ని తగినట్టుగా మీరు బాగా పాడారు. అందులో చివరిలో నువ్వు ప్రదర్శించిన ఆ విరుపు నాకు బాగా నచ్చింది. ఈ అమ్మాయి ఎక్కడో అమెరికాలో ఉంటున్నా తెలుగు పాటని తెలుగు పాటలాగానే పాడేవమ్మా. పైగా ఇవాళ ఇంటర్నెట్తో నేర్చుకుంటోందిట అమ్మాయి, ప్రత్యక్షంగా నేర్చుకోవటం కూడా కాదు. ఎంత శ్రద్ధ ఉంటేనండి అది. నీ శ్రద్ధను నేను అభినందిస్తున్నా, దాన్ని కొనసాగించు. సంగీత సాధన అనేది తపస్సు అమ్మా, దాన్ని తపస్సుగా భావించిన వాళ్లే రాణించారు. ఏదో తాత్కాలికంగా పాడేశామంటే అయిపోయింది, పెళ్లి చూపులకి నాలుగు పాటలు పాడేశామంటే ఎలా కాదు. అంతేత మీరు కొనసాగించండి, గొప్ప అవకాశం దొరికింది మీకు, గొప్ప గురువులు ఉన్నారు. అయ్యా మీకు ధన్యవాదాలు, పిల్లలకి అభినందనలు. ఆమె ఎంతో పుణ్యం చేసుకుంది, అందుకే ఆయనకు సన్నిహితురాలిగా మారింది. ఆమె అంటే అలమేలు మంగ అని, ఆయన అంటే శ్రీ వెంకటేశ్వరుడని ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటా. అమ్మవారి గురించి ఆడవారందరికీ చెప్తున్నట్టు రచించిన ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తనకు స్వరరచన చేసిన వారు శ్రీ నిహాల్. రాగం ఆనంద భైరవి, గానం శ్రీనిధి. చూడరమ్మ చెలులాల మీరు.
చేసేయగబోలు చింతతో ఇట్టి చేయి చేర్చి నేడు దొంతర పువ్వుల పూజ తొయ్యలి చేయగబోలు చింతతో ఇట్టి చేయి చేర్చి నేడు ఇంతి కమనీయంగా స్వరపరిచారు ఈ మహత్తరమైనటువంటి ఈ సంకీర్తనని. వ్యాకరణంలో క్రియావాచకం లేనిదే ఏ వాక్యం కూడా సంపూర్ణం కాదు అని అనుకుంటున్నాను, కరెక్ట్ కదండి? క్రియావాచకం చాలా ప్రధానమైనది, అదే గరిమనాభి లాంటిది. అంగన చేసిన పుణ్యం అందకపోదు చెంగట చూడరమ్మ చెలులాల మీరు అన్న దాంట్లో చూడరమ్మ అనేది అక్కడ సబ్జెక్ట్. ఏంటి చూడరమ్మ అంటే అది కొనసాగిస్తే అది ఎక్స్పాండ్ చేస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ చూడరమ్మ అనేది కీవర్డ్ అనుకుంటే ఈ చక్కటి ఈ రాగంలో నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు. అక్కడ కూడా కననిండు అనేది క్రియావాచకం. చూడనిమ్మని ఆవిడ అడుగుతున్నారు, ఇక్కడ కూడా చూడమని చెప్తున్నారు. మీరు అనుకోకుండా కూడా అట్లాంటి కుదురుతుంటాయి ఈ రాగాలు. ఒక మహిమ ఏంటంటే
తిరుమల నడకదారి ఒకటి ఉంది. ఆ నడకదారిలో ఆగచ్చు, మధ్య మధ్యలో కూర్చోవచ్చు. ఇంకొక నడకదారి ఉంది, వెనక నుంచి ఒక దారి ఉంది, మీకు తెలుసో లేదో. మేము కార్లు బస్సులు వెళ్లే రూట్లో మేము నడుచుకుంటూ వెళ్తామంటే మీ ఇష్టం, అది కూడా వెళ్ళచ్చు. అది కూడా రెండు రూట్లు ఉన్నాయి, దిగేది ఎక్కేవి. చాలా మార్గాలు ఉన్నాయి కొండకి. కానీ కారులో వెళ్ళదలుచుకుంటే ఒకే రూటు, ఒకే పద్ధతిలో ఆరోహణ చేయాలి, అవరోహణ మళ్ళీ వేరే రకంగా ఉంటుంది. అలాంటి రిస్ట్రిక్షన్ ఉన్న రాగం ఆనందభైరవి. ఆనందభైరవ రాగంలో ఎవరు ఏం చేసినా అది అట్లాగే వినబడి తీరాలి. ఆ రాగం యొక్క గొప్పతనం, దాని యొక్క విలక్షణమైనటువంటి ఆ ప్రాపర్టీ దాన్ని చక్కగా చేశారు మీరు. అంగన చేసిన పుణ్యమందకపోదు, అంగన చేసిన పుణ్యమందకపోదు, చెంగట చూడరమ్మ చెలులాల మీరు. శ్రీనిధి అక్క అక్క అంటున్నారు అందరూ నిన్ను. ఒక ఒక స్థాయికి వచ్చావు కాబట్టి ఎంత స్థాయికి వెళ్ళినా ఇంకా ఎక్కాల్సిన మెట్లు ఉంటూనే ఉంటాయి కదా. నిన్ను ఒక మెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో వదుగు అంటారే గమకారు, ఇవన్నీ పాడేటప్పుడు గాయకులకు కానీ గాయని కానీ చేతులు ఇట్లా ఇట్లా అనడం, తలెలా ఊపడం అలవాటు. అట్లా మన జానక్ గారిని చూశాను నేను. ఎస్ జానక్ గారు శిలా విగ్రహంలా నిలబడి ఎంత గొప్ప గొప్ప గమకాలు పాడతారంటే అసలు ఆవిడ విగ్రహమా మనిషా అని చెప్పి మనకు ఒకసారి అనుమానం వస్తుంటుంది. చాలా కష్టసాధ్యమైన నాకు ఒక నమ్మకం, నువ్వు ఒక పల్లవి మళ్ళీ ఆలపించి శిలా విగ్రహంలా నిలబడి కొంచెం కూడా కదలకుండా జానక్ గారిని ఒకసారి స్మరించుకుని ఎస్ జానక్ గారిని పాడాల్సిందిగా నా ప్రార్థన. అంగన చేసిన పుణ్యమందకపోదు, చెంగట చూడరమ్మ చెలులాల మీరు. అంగన చేసిన పుణ్యమందకపోదు, చెంగట చూడరమ్మ చెలులాల మీరు. ఓకే, సగమే సాధించావు. చేతులు కదపలేదు కానీ తల ఊగుతూ ఉంది. తర్వాత సంచికలో మళ్ళీ ప్రయత్నిద్దాం, ఓకేమ్మా? అంగన చేసిన పుణ్యమందకపోదు, చెంగట చూడరమ్మ చెలులాల మీరు. బాగుందమ్మా, మంచి పాట బాగా పాడావు. రాగం కూడా అద్భుతమైన రాగం, బాగా ప్రసిద్ధిలో ఉన్న రాగం. వినగానే నా బొట్టి గడికి వాడికి కూడా నాలుగైదు పాటలు గుర్తొచ్చేసే మంచి రాగం అది. నిహాల్ గారు మీకు ప్రత్యేకంగా అభినందనలు. దిట్టయై కోరి అఖండ దీపము ఎత్తగబోలు, నిట్ట చూపి చూచేని నువ్వెరగై, జట్టి గోని పన్నీట చలి పందిరిడబోలు, ఉట్టి పడి చెమటల ఊలలాడినదిమో, జట్టి గోని దొంతర పువ్వులతో పూజ చేసింది ఆవిడ. దొంతర పువ్వులు అంటే పూల గుత్తులు, గుత్తి. కేవలం విడివిడి పువ్వులతో కాకుండా గుత్తులు గుత్తులు తీసుకొచ్చి చేస్తే ఆ ఒక పూల గుత్తి లాంటి స్వామివారి చెయ్యి ఈవిడికి అందింది. ఆ తర్వాత జరిగిన ఘట్టాల్లో జరిగిన ప్రతిక్రియ చెబుతున్నాడు తప్ప స్వామివారు చేశారు అనేదాన్ని మన మధ్యలో గ్రహించుకోవలసి వస్తుంది. తురుములు జారటం, నీలపురాళ్లతోటి పూజ చేసిందేమో ఇంద్రనీల మణులతోనూ, కాబట్టి ఈవిడ తురుము జారింది అంటున్నాడు. తురుము జారటానికి హేతు ఏమిటి అనేది ఆ రెండు పాదాల నడుమ మనం ఊహించుకోవాలి అన్నమాట. వనిత మోవి పండు వాయన మీయగబోలు, ఈ భావాలు కూడా చాలా అందంగా చెప్పారండి. అలాంటివి మంచి గడుసుగా ఆమె
చెలికత్తెల సంభాషణ ఇది. మంచి పాట, మంచి రాగం, బాగా పాడేవో మా అమ్మ. నేనేమీ కితాబులు ఇవ్వక్కర్లేదు. అందరికీ ధన్యవాదాలు. మన సంస్కృతి సంప్రదాయాలను మరోమారు గుర్తు చేస్తూ తెలుగు సాహిత్యానికి జరుగుతున్నటువంటి మహాపట్టాభిషేకం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమంలో కాసేపు విరామం.